దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమత్రే నమః. జూన్ 16వ తేదీన గంగా జయంతి అంటారు. అంటే ఈ గంగాదేవి పుట్టినటువంటి ఆవిర్భావ దినోత్సవం. దీన్ని దశహార అంటూ ఉంటారు ఉత్తరాదిన. అయితే దశ పాపహార దశమి అంటారు. దశమి రోజున వస్తుంది ఇది. అంటే 10 రకాల పాపాలన్నింటినీ కూడా చక్కగా తొలగించి ఈ దశ పాపహార జయంతి జూన్ 16న వస్తుంది. కాబట్టి ఆ రోజున మనం ఏం చేసుకోవాలి ఈ కార్యక్రమాల్లో అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒక్కసారి చెప్పుకుందాం. 10 రకాల పాపాల ప్రక్షాళన జరగాలంటే మరి స్కాంద పురాణంలో ఏం చెప్పారు అని ఆలోచించినట్లయితే, అంటే మనకు అన్నింటికీ కూడా ఈ యొక్క అష్టాదశ పురాణాలే పూర్తిగా మనకి సహకారం అందిస్తాయి. మన మానవ మనుగడకి అంతా కూడా అన్ని విషయాలు కూడా పురాణాల ద్వారా, ఋషులందరూ కూడా స్మృతుల ద్వారా, వేదాల నుంచి వాళ్ళు అవగాహన చేసుకున్నటువంటి విషయాల్ని శృతుల ద్వారా మనకి తెలియచేశారు. అందువలన ఆ విషయం చెప్పినట్లయితే, మనం ఆలోచించినట్లయితే, హస్తానక్షత్రంలో జ్యేష్ఠ మాసంలో శుద్ధ దశమి నాడు గంగా స్నానం చేస్తే, గంగా పూజ చేస్తే, గంగా స్తోత్ర పఠనం చేస్తే అద్భుతమైనటువంటి ఇంకా చెప్పాలంటే కనుక పరమ అద్భుతమైనటువంటి వెలుగులు మీ జీవితంలో నిండిపోతాయి అని చెప్పబడింది. ఏమిటది? పాప ప్రక్షాళన జరుగుతుంది. 10 రకాల పాపాలు మనం పుట్టుకతో, ఆ తర్వాత పెరిగిన తర్వాత, ఆ తర్వాత ఏ విధమైనటువంటి పాపాలు చేసామో మనకు తెలియదు, కానీ ఆ పాపాలన్నీ కూడా క్షయమైపోతాయి సుమా అని చెప్పబడింది. అందువలన ఇది దశ పాపహర జయంతి అంటూ ఉంటారు. దశ పాపహర జయంతి అంటారు. అందువల్ల ఈ గంగా స్నానం బాగానే ఉందండి. మరి ఏంటి అంటే కనుక అసలు ఏమిటి మనం చేసే పాపాలు అనే విషయాన్ని ఒకసారి అనుకుందాం. ఎందుకంటే మనం ఏం చేస్తాం మనకు తెలియకపోతే ఎట్లా? శారీరకమైనటువంటి పాపాలు అవేంటి? అవయవాలతో చేసేవి. అంటే మన శరీరంతో ఎదుట వాళ్ళతో మనం ఏదైనా సరే, అంటే కొంతమందికి వ్యామోహాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి, పరస్త్రీ వ్యామోహాలు అలాంటివన్నీ కూడా, గోహత్య చేయటం, గోవుని గమ్మున ఏదో కట్టి వేసేస్తే చచ్చిపోవడం, ఆ తర్వాత ఏదైనా సరే అనవసరంగా ఎవడెవడో దెబ్బలాడుకుంటూ వెళ్ళి వీడి మధ్యలోకి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళని కొట్టేసి హింసించేస్తాడు, ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి పాపాల కింద వస్తాయి, అవి హరం చేస్తుంది. ఆ తర్వాత రెండవది ఏమిటంటే మానసికమైనటువంటి పాపాలు మనస్సుతో, అంటే కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యాలన్నీ కూడా ఉంటాయి కదా, అరిషడ్వర్గాలు వాటితో చేసేవి. అంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన కూడా దురాలోచన చేయటం. అదేవిధంగా కొన్ని కుతంత్రాలు, కొన్ని కుట్రలు, కొన్ని పథకాలు, ఏదైనా సరే అవతల వాళ్ళ కీడు ఎలా చేద్దామా అని తింటేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఈ దశ పాపహార జయంతి రోజున మనం చేసే గంగా పూజ వల్ల, గంగా స్తోత్రాల వల్ల తొలుగుతాయి సుమా అని చెప్పబడింది. ఆ తర్వాత కొన్ని మాటలతో హర్ట్ చేసేస్తారు. ఎలాగా అంటే కనుక హర్ట్ చేయడంలో మాటలతో తల్లిదండ్రులు, నీకేం తెలియదు, నోరు మూసుకోండి, పక్కకు పోండి, ఎంత వయసు వచ్చింది, ఇంకెందుకు మీరు అన్ని విషయాల్లో తొలగి మీరు ఉంటారు, పక్కకు పోండి, అలా తల్లిదండ్రులని హృదయం, వాళ్ళ హృదయం బాధపడేటట్టుగా నొప్పించడం కూడా పాపమే. అది నిజంగా చెప్పాలంటే మహాపాపం కింద లెక్క. అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో పెద్దల్ని కూడా తీసి వాళ్ళని మాటని గట్టు మీద పెట్టేస్తారు. మీకేం తెలియదు, మాకన్నీ తెలుసండి, మీకేం తెలియదు, మీరు ఊరుకోండి కాసేపు, ఏ అన్ని విషయాల్లో మేము సలహా అడిగాడు అని సడేస్తారు. అది కూడా తప్పే. గురువుని ఎప్పుడు కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నాం కదా, ఆ గురువుని కూడా మాట గబుక్కన తోలనాటం, గురువుగారిని ఇతరుల దగ్గర విమర్శించడం, ఇలాంటిది కూడా చాలా పాపం కిందే లెక్క. తర్వాత ఇంకా మామూలుగా ఓ అనవసరమైనా అవసరమైనా కూడా అది నోటితో అనకూడనే మాటలు మాట్లాడటం కూడా, దూషించడం, అవతల వాళ్ళని తిట్టడం, తర్వాత అసత్యాలు చెప్పడం, నాకు తెలుసు అని చాడీలు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా దశ పాపాల్లోకి వస్తాయి. అందువలన సకల పాపాలకి విముక్తే ఈ దశహార దశమి. అందువలన మరి పాపాలు చేస్తున్నాం, పాపాలన్నీ తొలగించుకోవాలనుకుంటున్నాం కదా, ఈ దశ పాపహార దశమి నాడు మరి ఒక వ్రతం లాంటిది కూడా చేసుకోవాలని చెప్తూ ఉంటారు.
అయితే కరుణా తరంగి ఎవరు? గంగ. అందువల్ల గంగామాతకి మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకుని ఆ రోజు స్నానం చేసేటప్పుడు గంగా జలాలు అమ్ముతున్నారు, ఆ గంగా జలాన్ని కాస్త వేసుకుని అప్పుడు గంగా గంగా అని నెత్తిమించి పోసుకుంటే ఆ గంగానదికి వెళ్ళి స్నానం చేసినట్లుగానే మనం భావన చేసుకుంటే భావ ప్రియుడు భగవంతుడు. అందువల్ల ఈ దశ పాపహార దశమి రోజున పునీతమైన గంగా స్నానాన్ని మనం స్మరించుకుందాం, అవకాశం ఉంటే చేద్దాం. మమ జన్మాంతర సకల విధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్ అంటే పాపమంతా క్షయమైపోయి యొక్క ఏదైతే పరమేశ్వర ప్రీత్యర్థం మేము చేస్తున్నామో సకల పాపాలు కూడా విముక్తయ్యి ఈ యొక్క దశహార దశమి రోజున దశ పాపములు కూడా హరించిపోవాలని పరమేశ్వరుడు ప్రీత్యర్థం మేము పూర్తి చేస్తున్నాం తండ్రి అని దండం పెట్టుకొని నిత్యానుష్ఠానం పూర్తి చేసుకుని సకల సంకల్పం మంచిగా చెప్పుకొని మమ దురితక్షయ ద్వారా పలానా గోత్రం పలానా ఇంట్లో పలానా విధంగా నా భర్త నా భార్య ఇలా చెప్పుకొని పిల్లల గురించి కుటుంబ సకల లాభ మనకి ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బాధలన్నీ తొలగిపోయి మంచిగా ఉండాలని అనుకొని మన నమస్కారం చేసుకొని గంధము పసుపు కుంకుమ అక్షింతలతో చక్కగా కలశాన్ని అలంకరించి తర్వాత తెల్లటి వస్త్రాలు గంగామాతకి సమర్పించి గంగామాతని తలుస్తూ గంగా స్తోత్రముతో పూజించాలి. ఏం లేదు, కష్టమేం లేదు, ఇంట్లోనే చక్కగా ఒక తెల్లటి బట్ట పరవడం, దానిలో తెల్లటి బియ్యాన్ని వేయడం, దాని మీద పసుపు కుంకుమ గంధాక్షంతలతో అలంకరించిన కలశం పెట్టుకోవడం, తెల్లటి వస్త్రాలు కూడా అమ్మవారికి సమర్పించడానికి పెట్టడం, ఆ విధంగా అంటే సరస్వతీదేవి పూజలాగా అనుకోండి కొంచెం ఇంచుమించు చేస్తూ దానాలు చేయాలి. ఏం దానం చేయాలి అంటే కనుక పీలాలు గుర్తుపెట్టుకోండి, తర్వాత బెల్లం నువ్వులు ఈ మూడింటిని కూడా దానం చేయాలి. తర్వాత ఏంటంటే కనుక ఇవి పేలాలు నువ్వులు బియ్యం దా యొక్క బెల్లము కూడా ఎక్కడైనా నదీ తీరం మీకు దగ్గరగా ఉంటే అవి మూడు దోసెళ్ళు అంటే మూడు ఒక్కొక్క దోసెడు చొప్పున ఆ గంగామాతకి పసుపు కుంకుమ సమర్పించాక ఈ మూడు దోసెళ్ళు సమర్పిస్తే కూడా చాలా అద్భుతమైనటువంటి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు ఆ తర్వాత ఈ మూడు నైవేద్యం కింద ఇంట్లో కానీ బయట కానీ చేసినట్లయితే అద్భుతమైనటువంటి పుణ్యం వస్తుంది సుమా అని చెప్పబడింది. అయితే మనం ఏమనుకుంటూ ఉంటామంటే సరే బాగానే ఉంది, మరి ఏం మంత్రాలు చదువుకోవాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి అంటూ ఉంటాం కదా, 10 దీపాలు వెలిగించాలట. పదా? అవును పదే, 10 దీపాలు వెలిగింది. మామూలుగా మనం ఇంట్లో నిత్య దీపారాధన అలాగా ఉంటుంది, దాంతో లెక్క పెట్టుకోకండి. ఈ పూజకి 10 దీపాలు వెలిగించాలి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఆ 10 దీపాలు నెయ్యి దీపాలే వెలిగించాలి, నూనె దీపాలు కాదు. అయితే ఒక్కొక్క దీపానికి నమస్కారం చేసుకుంటూ మనం ఈ విధంగా చదువుకోవాలి. ఏంటంటే కనుక ద్వాదశ నామాలు ఉన్నాయి, ఈ 12 అయినా సరే భక్తి శ్రద్ధలతో మీరు ఉచ్చారణ చేసుకోండి, నేను చెప్తూ ఉన్నాను. ఓం నందిని నమః, ఓం సీత నమః, ఓం మాలినీచ నమః, ఓం మహాభాగ నమః, ఓం విష్ణు పాదాబ్జ సంభూతాయై నమః, ఓం గంగాయై నమః, ఓం త్రిపదగామిని యై నమః, ఓం భాగీరథియై నమః, ఓం భోగవతి నమః, ఓం జాహ్నవీదేవ్యే నమః, ఓం త్రిదశేశ్వరీ దేవ్యే నమః అని ఈ యొక్క గంగాదేవికి సంబంధించిన ద్వాదశ నామాలు చదువుకొని చక్కగా గృహంలో కానీ బయట కానీ నదీ తీరంలో కానీ మనం పూజ చేసుకున్నట్లయితే గంగా 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 గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం గురు అని మనం అనుకుంటూ స్నానం చేసిన అమ్మవారిని తలుచుకున్నా ఇవన్నీ స్మరిస్తే చాలు మనకి పాపాలు క్షయమైపోతాయి, ఆనందం ఆరోగ్యం అష్టైశ్వర్యాలు కూడా అద్భుతంగా మనకి పెరుగుతాయి సుమా అని ఈ యొక్క స్కాంద పురాణం చెప్తుంది. అందువల్ల దశ పాపహార ఈ యొక్క జయంతి గంగా జయంతిని చక్కగా జూన్ 16న మంచిగా జరుపుకోండి.
జై శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.